Rama Matpita Ramachandra Swami Rama. Abdu Rama Strasparisham Karaya Vasuri Swaraha. దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు. ఏమిటిట? ఈయన కాకపోతే ఈయన కుమారులలో ఎవడైనా ఈ రూపాన్ని ధరించవచ్చును అని. అనగానే ఇంకా ఆయన కుమారుల్లో జయంతుడు చాలా అందగాడు. అందగాళ్ళను వర్ణించినప్పుడు ఏ వసంతుడా జయంతుడా అంటారు. మన్మహుడు ఒకడు, వసంతుడు, జయంతుడు, ఇలా కొన్ని పేర్లు చెప్పినప్పుడు జయంతుడిని చెప్తారు ముందుగా. అంత అందమైన వాడు. ఈ అందమైన వాళ్ళని ఎవరైనాయన మీ నాన్నగారికి బదులుగా కాకి రూపాన్ని నువ్వు ధరించరా అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే వాడు ఏమండి ఇంత అందగాన్ని మీ వెళ్ళి వెళ్ళి ఆ కాకి రూపాన్ని ధరించమంటారు, నా వల్ల కాదండి, నేను ధరించలేనండి అన్నాడు. అలా కాదురా నాయన, ఏదో కొంతకాలం ధరించు. మరి ఎలాగాలం కాకి రూపంలో ఉండిపోవాలంటే కష్టం కదా, ఎలాగాలం ఉండక్కర్లేదులే. రామాస్త్ర స్పరిశం కారయామాసురీశ్వరాహ, రామచంద్రుని బాణపు స్పరిశ నీకు సోకుతుంది, సోకినప్పుడు ఈ కాకి రూపం పోతుందిలే అని. కనుక కాకి రూపాన్ని పొందాడు వాడు. అలా కాకి రూపాన్ని పొందినవాడు సీతమ్మ వక్షస్థలంలో పొడవడం వలన రామచంద్రస్వామి లేచి చూచి క్రీడతి సరోషేణ పంచవగ్రేణ భోగిన, ఐదు తలలు కలిగి కోపం కలిగిన పాముతో ఆడుకోవాలనుకునే చెనటి ఎవడరా అని చూస్తే ఈ కాకి కనబడు. వెంటనే ఆయన పడుకున్నటువంటి గర్భాసనం అందులోంచి దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధించి ప్రయోగించాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వస్తుందో ఈ కాకాసురుడు భయపడి పరిగెత్తడం ప్రారంభించాడు. వాటిని తరుగుతోంది ఈ బ్రహ్మాస్త్రం. ఇలా తిరిగి తిరిగి సపిత్రాచ పరిత్యక్త శూరైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ముందుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడి దగ్గరికి. వెళ్ళి నాన్నగారు నన్ను కాపాడండి అంటే అక్కడ చాలా అందంగా చెప్తాడు వాల్మీకి మహర్షి. సపిత్రా చ పిత్రా చ అని అంటే తండ్రి చేత కూడా విడిచిపెట్టబడ్డాడు. తండ్రి చేత కూడా ఆ చకారాన్ని వేయడం వలన ముందే తల్లి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారిని కాపాడమని అడిగాడు సత్యదేవిని. ఆవిడ ఎవరు? మాకందరికీ లోకమాత అయిన జగన్మాత అయిన సీతమ్మ మా కష్టాలు తీర్చడం కోసం ఈ లోకంలోకి వస్తే ఆవిడ విషయంలోనే ఇలా ప్రవర్తించిన వాడివి నువ్వు, లోకమాత విషయంలోనే కనుక చీ బొమ్మన ఉంది ఆవిడ. స పిత్రాచ పరిత్యక్త తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి గారిని ప్రార్థించాడు. ఇంద్రుడు కూడా భయపడిపోయి ఎవరే నాయన రామ వాణం అనేటువంటిది తప్పక సంహరించి తీరుతుంది, దానికి ప్రత్యామ్నాయం లేదు. నువ్వు కనుక ఇప్పుడు నా దగ్గర ఉంటే నీతో పాటు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను కూడా రామబాణం దహించేస్తుంది కనుక పోమనం అని విసిరేశాడు. ఇంద్రునికి మరి ఇలాంటి అనుభవాలు ఆయనకి జీవితంలో చదువు చూచాడు. కారణం ఏమి అంటే మహాభారతంలో మనకి ఈ వృత్తాంతం వస్తుంది. పూర్వకాలం తక్షకుడు అనేటువంటి వాడు శృంగి అనే శాపాన్ని బట్టి పరీక్షల నరేంద్రుని కాటు వేశాడు, ఆయన మరణించాడు. వాడి తర్వాత రాజ్యాధికారం స్వీకరించిన జనమేజయుడు మా నాన్నగారిని పాము కాటు వేసింది కనుక ఇలా తలంలో సర్పములు అనేవే లేకుండా చేసేస్తానని సర్పయాగం ఆరంభించాడు. ఇలా సర్పయాగం ఆరంభించి ఒక్కొక్క జాతిని పిలుస్తుంటే ఆ జాతి వచ్చి లుంగలు లుంగలు చుట్టుకుని వచ్చి అవన్నీ హోమకుండంలో పడి మరణిస్తూ ఉండేవి, దహించుకుని పోతూ ఉండేవి. వాటిని కాపాడడానికి ఓ మహానుభావుడు పుట్టాడు. అస్తీకుడు అనేటటువంటి మహానుభావుడు పుట్టాడు. ఆయన ఈ సర్పములకన్నిటికీ రాజుగారైన వాసుకి గారికి మేనల్లుడు అవుతాడు. ఆయన ఇందుకోసమే జరక్కారు అనే వాళ్ళకి భర్త గారి పేరు జరక్కారువే, భార్య పేరు జరక్కారువే, వాళ్ళకి కుమారుడుగా జన్మించినటువంటి వాడు అస్తీకుడు. ఆయన అందుకోసమని వచ్చినటువంటి మహానుభావుడు, ఆయన కాపాడతాడు. ఎంతకు తక్షకుడు రావడం లేదు, మిగతా పాములన్నీ వచ్చి పడుతున్నాయి. జనమేజయుడి కోపం అంతా ప్రధానంగా తక్షకుడి మీద కదా. ఏమండి ఇంకా తక్షకుడు రాలేదేమిటండి, పిలవండి అనగానే తక్షకాయ స్వాహ అని పిలిచారు. పిలిస్తే ఆ తక్షకుడికి ప్రాణభయంతో వాడికేమైనా వ్యక్తిగతంగా ద్వేషంగా పరీక్షలు నరేంద్రుడు అంటే లేదు, మహర్షి శాపానికి బద్ధుడై వచ్చి కాటు వేశాడు. క
కనుక ఇప్పుడు నేను శాపబద్ధుణ్ణి ఋషి శాపబద్ధుణ్ణి నన్ను నేనేదో దోషం చేసినట్టుగా నన్ను సంహరించాలనుకుంటున్నారు మహేంద్ర ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకున్నాడు రాకుండా ఎంతకు రావడం లేదు తక్షకుడు ఇక్కడ జనమేజయుడికి తొందర ఏమంటే ఇంకా రాలేదు మీరు పిలిచారు కదా మిగతా పాములని అంత వేగంగా వచ్చి పడ్డాయి ఎందుకు తక్షకుడు రాలేదంటే ఇంద్రుడు అభయ ప్రదానం చేశాడు అనగానే అయితే ఆ ఇంద్రుని కూడా పిలవండి అలాగే తహే సహేంద్ర భక్షకాయ స్వాహ అలా ఇంద్రుడితో పాటుగా దక్షకుణ్ణి ఆహ్వానించేటప్పటికి సింహాసనం కదిలి మొత్తం ఇంద్రుడు కూడా రావడం ప్రారంభించాడు హోమగుండంలో పడిపోవడం ఇది చూచిన ఇంద్రుడు ఒరే నాయన నిన్ను కాపాడితే నేను దగ్ధమైపోయేలా ఉన్నాను అని వాడిని విదిలించుకుని వెళ్ళిపోయాడు ఇంద్రుడు అందుచేత మరి ఆ మంత్రంతో అభిమంత్రింపబడినటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రం బారిన పడిన వీడికి రక్షణ ఇస్తే తాను తన స్వర్గలోకం కూడా దగ్ధం కావచ్చును ఈ వృత్తాంతం చెప్పబడిన సుందరకాండలోనే ఒక మాట చెప్తాడు ఆంజనేయ స్వామి రావణాసురునికి హితబోధ చేసినప్పుడు బ్రహ్మ స్వయంభూశ్చతురానోవ రుద్రస్త్రినేత్ర త్రిపురాంత గోవ ఇంద్రో మహేంద్ర సురనాయ గోవ త్రాదుమ్న శక్తాహ యుధిరామవధ్యం ఒరే రావణ నేనేదో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను పరమశివుని గురించి తపస్సు చేశాను వాళ్ళ అనుగ్రహం ఉంది ఇంద్రుడు నాకు లోబడినవాడు నన్ను రాముడేం చేయగలడు అనుకుంటున్నావేమో రామచంద్రుడే ఒక్కనని సంహరించాలని బాణాన్ని ప్రయోగిస్తే బ్రహ్మదేవుడు కాని రుద్రుడు కాని ఇంద్రుడు కాని ఏమి చేయలేరు త్రాతుం నశక్తాహ కాపాడడానికి సమర్థులు కారు అని చెబుతాడు ఆయన ఇక్కడ మనకి కనబడుతుంది ఆ వృత్తాంతం కాకాసుర వృత్తాంతంలో కనబడుతుంది కనుకనే స పిత్రాచ పరిత్యక్త తండ్రి గారి చేత విడిచిపెట్టబడినాడు మళ్ళా అక్కడ వాల్మీకి మహర్షి పరిత్యక్త అంటాడు పరిత్యక్త అంటే పరిపూర్ణంగా విడిచిపెట్టబడ్డాడు అని అర్థం పరిపూర్ణంగా విడిచిపెట్టబడడం అంటే అర్థం ఒరే మళ్ళా నీ బట్టలు అవి ఏమైనా ఉండిపోతే నా బట్టలు ఉన్నాయని వచ్చానని అంటావేమో నీ సూట్ కేసులో అవన్నీ తీసుకుని పొమ్మనమని వాడిని విడిచిపెట్టేశాడు ఇంద్రుడు సపిత్రాచ పరిత్యక్త సూరయిశ్చ ఇక దేవతలు ఎవరైనా చేరదీస్తారేమో అనుకుంటే వాళ్ళు ఎవరు అభయ ప్రదానం చేయలేక బరిది స్వర్గంలో స్థితి దిగడికి దిగితే క్రింద అంతరిక్షంలో ఉండేవాళ్ళు ఎవరు పక్షులని మరి వీడు కూడా అంతే ఇంతే పక్షి జాతికి చెందినవాడే కదా కనుక ఈ పక్షులు ఏవైనా నన్ను కాపాడతాయేమో అని వాటిని శరణు వేడితే ఈ పక్షులన్నిటికీ రాజుగారు ఎవరు పక్షేంద్రుడు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడికి స్వామి ఎవరు పరమాత్మ కనుక పరమాత్మ విషయంలోనే ఆయన కోపానికే పాత్రమైన వాడిని ఈ పక్షులేవైనా కాపాడగలవా విడిచిపెట్టేశాడు ఆ కంచి కిందికి దిగాడు భూలోకం భూలోకంలో శాంత స్వభావం కలిగిన వాళ్ళు అహింసావ్రతం కలిగిన వాళ్ళు ఎవరు మహర్షులు కొన్ని వాళ్ళైనా నా బాధను చూచి నన్ను అనుగ్రహిస్తారేమని వాళ్ళ దగ్గరికి వెడితే వాళ్ళు అభయప్రదానం చేయలేదు కారణం మనం అభయప్రదానం చేస్తే మనం అభయం ఇచ్చాం కదా వీడు ధైర్యంగా ఉండిపోతుంది రామ బాణం బారి నుంచి కాపాడే సామర్థ్యం మనకుందా మనకు లేదు కనుక మనం విడిచిపెట్టేయాల్సిందే కానీ మరి మీరు అహింస కలిగిన వాళ్ళు కదా వాళ్ళు కష్టపడితే చూడలేరు కదా ఎలా వదిలేస్తారండి వాడిని అంటే వదిలేయడమే వాడికి ఉపకారం ఎంతేక మేము వదిలేస్తే ఇంకెక్కడా గద్దులేక ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కదా కనుక ఎక్కడా గద్దులేక మళ్ళీ వెళ్ళి రామచంద్రుని ఆశ్రయిస్తే బతికిపోతాడు వీడు అనే ఉద్దేశంతో మహర్షులు విడిచిపెట్టేశారు కనుకనే స పిత్రాచ పరిత్యక్త సూరయిశ్చ స మహర్షి త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య మూడు లోకములను బాగుగా తిరిగి 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 అంటే ఒకసారి వెళ్ళి వచ్చేయడం కాదు వెళ్ళిన చోటుకే మళ్ళా వెళ్ళి ఆంధ్రు చీపొమ్మనం అంటే వచ్చాడు సంపరిక్రమ్య క్రాంత్వా తిరిగి పరిక్రమ్య మళ్ళీ తిరిగి సంపరిక్రమ్య మళ్ళీ మళ్ళీ తిరిగి ఇలా తిరిగి తిరిగి ఎక్కడా రక్షణ లభించక తమేవ శరణం గత అతడినే శరణు పొందెను అతడినే అంటే రామచంద్రుడిని అంటే తిరిగి తిరిగి కనులు తిరిగి రామచంద్రుడు ఉన్న చోట పడ్డాడు ఎందుకోసమని అందరూ పొమ్మనే వాళ్ళే పొమ్మాలని చోటు
ఇది ఒకటే గనక రామచంద్రుని సన్నిధానంలో పడ్డాడు. పడితే ఎలా పడ్డాడు? పడ్డాడు ఏం గురుజీ చూపడ్డాడా? రామచంద్రుని కేసి పాదములు, సీతమ్మ కేసి తల, అలా పడ్డాడు. పద్మపురాణం మనకి ఇందులో ఉండే వాల్మీకి మహర్షి అతి గంభీరంగా ఒక మాట చెప్తాడు. బధారుహమభికాగుత్స్థ కృపయా పర్యపాలయతు. కృప, కరుణ, ఘృణ, దయ, అనుకంప, అనుక్రోశం, ఇవన్నీ సమానార్థకములైనటువంటి పదములు. కృపయా పర్యపాలయత్, కృప చేత పరిపాలింపబడెను. పరిపాలించాడు రామచంద్రుడు కృపతో అంట. ఎలా కృపతో అంటే అర్థమేమిటి? ఈ కృపయా అనే మాటను పద్మపురాణం వివరిస్తుంది మనకి. ఏమిటి అర్థం? కృపయా అంటే పడినవాడు శిరసు సీతమ్మ కేసు వేసుకుని పడ్డాడు. సీతమ్మ ఎంత గొప్ప స్వభావం కలిగిన తల్లియో, ఆవిడ విషయంలో అపచారం చేసిన వాడే అయినా అక్కడ దిక్కుమాలి అలా పడిపోయేటప్పటికీ జాలి కలిగింది, కరుణ కలిగింది వాని మీద, కలిగి రామచంద్రస్వామితోటి కాపాడమని చెప్పాలి. కానీ ఎలా కాపాడతాడు రామచంద్రుడు? ఆయనే బాణప్రయోగం చేసిన వాడేగా, ఎలా కాపాడతాడు ఆయన? తచ్చిర పావేస్తస్య యోజయామాస జానకి. ఓ పుల్లతోటి వాడి తలను కొంచెం రామచంద్రుని పాదముల కేసి తోసి, ఇప్పుడు త్రాహీ త్రాహీ దివర్తారం ఉవాచ. ఏమండి మన శరణు వేడాడు, కాపాడండి 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 అంది రామచంద్రుడు. అయినా సహజ సిద్ధంగా దయ కలిగిన మహానుభావుడు. దానికి తోడు అమ్మవారు చెప్పిన తర్వాత అసలు ఈయనకి ఇంత కోపం కలగడానికి కారణమే అమ్మవారికి అపరాధం చేశాడు. అలాంటి ఆమెయే కాపాడమన్నప్పుడు ఇక రామచంద్రస్వామి కూడా కాపాడు తీరాలి. కాకాసురుణ్ణి చూచాడు, వణికిపోతున్నాడు వాడు. వాణ్ణి చూడగానే రామచంద్రునికి కరుణ కలిగింది. కానీ కాపాడి వదిలేస్తే ప్రమాదం. బాణం కనుక వెనక్కి తీసుకుంటే ఏమనుకుంటాడు? వీడేమైనా పూర్తి పశ్చాత్తాపంతో అయ్యో పాపం చేశాను నేను అని లెంపలు వేసుకుని వచ్చి పడ్డాడా? లేదు. ఎక్కడా వాడికి రక్షణ లభించకపోతే తిరిగి తిరిగి గతి లేక వచ్చి పడ్డాడు ఇక్కడ. అలాంటి వాడిని నేను కాపాడాలంటే కాపాడేస్తే ఏమనుకుంటాడు వీడు? ఇదేదో బాగుందండి, మనకి నచ్చినట్టుగా చేసేయచ్చు పాపిష్టి పనులన్నీ. ముంచుకొస్తే వచ్చి పాదాల మీద పడి రామా శరణ అనొచ్చు అనుకుని ఇంక పాపాలు చేయడం ఎందుకు అంటాడు వీడు? మానడు. కనుక పశ్చాత్తాపంతో ఆశ్రయించిన వాడు కాడు గనక. కానీ ఏదైనా నా దగ్గరకు వచ్చాడు, పడ్డాడు కనుక వాల్మీకి మహర్షి యొక్క అద్భుతమైన పదప్రయోగం ఏమిటి అంటే రామచంద్రుడు కాకాసురుణ్ణి ఎందుకు కాపాడాడు అంటే శరణాగత అంటు శరణు వేడాడు గనక కాపాడాడు అని. శరణాగత అంటే శరణు వేడాడు గనక అని అర్థం చెప్పుకోకూడదు. మరి వాడు ఎందుకోసమని శరణంగత శరణు వేడాడు? శరణం అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఉపాయే గృహ రక్షిత్రో శబ్ద శరణమిత్యేయం. ఉపాయము అని ఒక అర్థం శరణం అనే శబ్దానికి, గృహము నివాస స్థానము అని ఒక అర్థం, రక్షించువాడు అని ఒక అర్థం. ఇక్కడ రామచంద్రుడు ఉన్న చోటుకు వచ్చి పడ్డాడు, ఆయన నివాసం దగ్గరకు వచ్చి పడ్డాడు గనక ఇది శరణం కదా అంటే అలా తానున్న చోటుకు వచ్చాడు గనక వాడిని కాపాడాలి రామచంద్రస్వామి. కానీ మళ్ళీ వాడు తప్పు చేయకుండా ఉండాలి. ఆలోచించాడు రామచంద్రస్వామి, ఏం చేయాలి రా నిన్ను? ఓ రెక్క తీసేయమంటావా? మరి నా వాహనం వృధా కాకూడదు, నీ ప్రాణాలు పోకూడదు అంటే ఏం చేయాలి? ఓ రెక్క తీసేయమంటావా? అమ్మో రెండో రెక్క లేకపోతే ఎగరలేనండి. ఓ కాలు తీసేయమంటావా? అమ్మో రెండో కాలు లేకపోతే నడవలేనండి అన్నాడు. మరి ఏం చేయాలి రా? ఓ గను తీసేస్తే ఇంకో గను ఉంటుంది కనుక వ్యవహారం నడవడానికి ఏమీ లోటు ఉండదు కనుక గను తీసేశాడు. ఒక బాణంతో ఒక నేత్రాన్ని తీసేశాడు. హినస్తిష్మస దక్షిణం. ఎందుకు తీసేసాడండి ఈయన? మళ్ళీ ఎప్పుడైనా తప్పు చేస్తే ఉన్న కన్ను కూడా ఊడిపోతుందేమో అని భయంతో అయినా తప్పు చేయకుండా ఉంటాడు గనక. కనుకనే మన వాళ్ళు కాకాక్షి న్యాయం అని ఒక న్యాయాన్ని చెప్పారు కదా. ఏమిటి కాకాక్షి న్యాయం అంటే? మరో పేరుంది,
దేహడు దీపన్యాయం అని. కాకాక్షి న్యాయం, కాకాక్షి న్యాయం అంటే కాకి ఒకటే కన్ను ఉంటుంది అప్పటి నుంచి. మరి రెండో వైపు చూడాలంటే ఈ కన్నునే ఇటువైపుకు తెచ్చుకుని ఇటువైపు చూస్తుంది, ఇటువైపుకు తెచ్చుకుని ఇటువైపు చూస్తుంది. అలా ఒక పదమును ముందు దానితో అన్వయించుకుని ఒక అర్థాన్ని తరువాతి పదంతో అన్వయించుకుని ఒక అర్థాన్ని చెప్పుకుంటే దానిని కాకాక్షి న్యాయము అని అంటారు. అలా కాకాసురుణ్ణి వదిలేశాడు. బ్రహ్మాస్త్రం లాంటి దానిని ప్రయోగించి, అసలు రామచంద్రస్వామి ఏ సంకల్పంతో అస్త్రం ప్రయోగించాడు? సముద్రానికి కొన్ని వేల వేల యోజనాల అవతల ఉండేటటువంటి ద్రుమకుంజం అనే చోట ఉండేటటువంటి వాళ్ళని అందరినీ సంహరించి వచ్చిన బాణం ఒక కాకిని చంపి రాలేదండి. బహుశా చంపమని బాణాన్ని వదిలి ఉండడు ఆయన, బుద్ధి చెప్పడం కోసమని బాణాన్ని వదిలి ఉంటాడు రామచంద్రస్వామి. కనుక బాణం వెనకాదులు వెళ్ళిందంటే మహదస్త్రం ఎప్పుడైనా పారిపోతూ ఉండేవాడిని చంపదు, వాడు నిలబడాలి, నిలబడి ఎదురు తిరిగితే వాడిని చంపచ్చు. ఈ కాకి పరిగెడుతోంది గనక ఆ వెనకాతలు అస్త్రం పెడుతోంది, అది దానికి అర్థం. కాకహ, ఈ కాకహ అని పేరు ఎలా వచ్చింది కాకాసురుడికి? సీతేవ దయా, సీతమ్మ లాగా దయ కలిగినటువంటి వాళ్ళు ఇంకెవళ్ళు ఉన్నారు, ఇంకెవత ఉంది? రామయ్యవ దయా కహ, రామచంద్రుని వలె దయ కలిగినటువంటి వాడు ఇంకెవరున్నాడు? ఏమైంది? కాకహ అని అంటే సీతారాముల దయార్ద్ర స్వభావాన్ని, కరుణాస్వభావాన్ని ప్రకటించినటువంటిది గనక ఆఖరికి దానికి పేరే కాకహ అని అయిపోయింది అని వాల్మీకి మహర్షి కూడా చాలా అందంగా చెప్తాడు. ఎక్కడ కాకాసురుడి పేరు చెప్పడు, రామచంద్రుడి పేరు చెప్పడు. త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గత సపిత్రాజ పరిత్యక్త. కాకాసురుడు తండ్రి గారి చేత విడిచిపెట్టబడి అని చెప్పాలి. కాకాసురుడు అని చెప్పడు, వాడు తండ్రి గారి చేత విడిచిపెట్టబడి అని. రాముని శరణు వేడెను అని చెప్పాలి, చెప్పడు. తమేవ వాణినే శరణు వేడెను. రెండు చోట్ల పేరు చెప్పకుండా అక్కడ సహా అన్నాడు, ఇక్కడ తమ్ అని. కారణం ఏమిటి? కాకాసురుడు అంటే ఎలాంటి వాడు? వాడి పేరుచ్చరిస్తే మనకు కూడా పాపం అంటుకునేటంతటి పాపాత్ముడు గనక, అంతకంటే నీచుడైన వాడు వేరొకడు ఉండడు గనక, వాడి పేరు చెప్పడం ఇష్టం లేక సహా పిత్రాత పరిత్యక్త అని సహా వాడు అని. రామచంద్రుని దగ్గరికి వచ్చినప్పుడు రాముడి శరణు వేడను అనాలి, తమ్ అతడిని అని అనడంలో ఉద్దేశం ఏమిటి? ఇంత గొప్ప దయార్ద్ర స్వభావం కలిగిన వాళ్ళని, ఎవడైనా పెద్దవాళ్లను, గౌరవ్యులైన వాళ్ళని, పూజ్యులైనటువంటి వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. కనుకనే తమ్ అతడిని శరణు వేడను. ఆయన లాంటి వాళ్ళు మరొకళ్ళు లేరు గనక దయార్ద్ర స్వభావంలో. కనుకనే కారుణ్యం బలి భోజనే, రామచంద్రస్వామి యొక్క కరుణాగుణం ఎక్కడ ప్రకాశించింది అంటే బలి భోజనే. రామచంద్రుడు పని చేస్తే అందులో ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు రామచంద్రస్వామి. వీడికి కన్ను తీయడంలో, ఒక కన్ను ఉంచడంలో ప్రయోజనం. వీడు మళ్ళీ ఇతరమైనటువంటి మార్గములలో, కుత్సిత మార్గములలో నడవకుండా ఉండడానికి, అక్కడ కూడా పరశురాముని దగ్గర ఆయన పుణ్యలోకములో నన్నీ బాణంతో కొట్టిపారేశాడు. ఎందుకు కొట్టిపారేశాడో వేదాంతలేసు అద్భుతంగా వర్ణిస్తూ, మనీషుడు విరుద్ధం గడానా అంట. అలాంటి బుద్ధిమంతుడికి విరుద్ధమైనటువంటి స్వయత్నం చేత సాధించుకున్నటువంటి పుణ్యలోకాలను కొట్టేశాడు. ఏ దిక్కు లేకపోతే అప్పుడు భగవంతుడే రక్షకుడు అవుతాడు గనక, సర్వసమాన్ పరిత్యజ్య అంటాడు గనక. ఆ దశను పరశురామునికి కలిగించిన వాడు రామచంద్రస్వామి. అక్కడ ఇక్కడ వీని నడవడికను దిద్దుబాటు చేయడం కోసం చేసినవాడు. కనుకనే సోగంధవిర్కుం సురుది పొరులెండు సొల్లుహిండ్రేన్. వేదాంత దేశకులు ఒక అద్భుతమైనటువంటి పాశురంలో, అభయప్రదాన సారంలో వర్ణిస్తున్నారు. సోగంధవిర్కుం సురుది పొరులెండు సొల్లుహిండ్రేన్, శోకాన్ని తొలగించే
వేదములు యందు చెప్పబడిన సారభూతమైన ఒక అర్థాన్ని చెప్తున్నాను వినండి. నాగంధనగ్గుం ఇరాగ్గవర్గుం శరణం ఆగండలం మహనాహియ ఆవలిప్పుడయదోర్ పెరియదోర్. ఆగండలం మహనాహియ ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి కాకం పిడైతిడ కన్నడివేసైదగాహుత్తనే కాకాసురుణ్ణి వాడు తప్పుపోవడం కోసమని కన్ను మాత్రమే తీసిపారేసి వాణ్ణి బ్రతికించినటువంటి రామచంద్రస్వామి ఆయనే రక్షకుడు. ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి శోకం ఉండదు, గమనించండి అని అభిప్రదాన సారభూతమైనటువంటి సారభూతమైన అర్థాన్ని మనకి వేదాంత దేశకులు అనుగ్రహిస్తారు. కనుక కరుణాదాదుస్థ అని అన్నిటికంటే గొప్ప స్వభావం రామచంద్రునిలో కరుణ. ఎంత గొప్ప కరుణ రామచంద్రునిది! ఇతరుల కష్టాన్ని, ఇతరుల శోకాన్ని చూడలేని స్వభావం. ఆ స్వభావాన్ని చూచి కూరత్తాన్ పరమాత్మని రామచంద్రస్వామిని అడుగుతారు, కోయం గుణ కదర కోటిగత క్రియాన్వా కస్య స్తుతే పదమహో బత కస్య భూమి యత్తాదృశాగ సమరి రఘువీర వీక్ష్య విశ్రమ్యత ఇతి ముమోచిత ముగ్ధమాజు. ఏమని అడుగుతున్నారు? రామచంద్ర, ఒకనాడు ప్రకాశించిన నీ స్వభావాన్ని చూస్తే ఈ స్వభావానికి ఏం పేరు పెట్టాలి, ఏ గుణమని చెప్పాలి, ఏ గుణముల తెగలోకి చెందుతుంది, ఏమిటా గుణం? రావణాసురునితో రామచంద్రస్వామి యుద్ధం చేసే సమయంలో సరామ బాణాభిహత భృషార్త చచాల చాపం జముమోచ వీర. రామరావణ యుద్ధం జరుగుతోంది, రామచంద్రునికి చాలా కోపం వచ్చింది. యో వజ్రపాత శని సన్నిపాత నచుక్షుభే నాపి చచాల రాజా సరామవాణాభిహతో భృషార్త చచాల చాపం జముమోచ వీర. రామచంద్రస్వామిలో అన్ని స్వభావాలు ఉంటాయి, అన్ని రసాలు ఉంటాయి. ఒకసారి చూస్తే రౌద్ర రసం కనబడుతుంది, అనుపమంలోనే కరుణ రసం కనబడుతుంది. రౌద్ర రసం కనబడినప్పుడు రావణాసురునితో యుద్ధం చేస్తున్నాడు, చాలా కోపం వచ్చింది రామచంద్రస్వామికి. రావణాసురుణ్ణి ఎంత గట్టిగా రామచంద్రుడు కొట్టాడంటే, యో వజ్రపాత శని సన్నిపాత పిడుగులు కురిపించిన వజ్రం పుచ్చుకు కొట్టినా కూడా రావణాసురులో ఏ మార్పు కలగదు. వాడికి ఎలా ఉంటుంది అంటే, తనకు భార్యలతో పాటుగా తాను ఎక్కడైనా సరోవరంలో స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా పుష్పంతో నీళ్లు మీదికి చిలుకరిస్తే ఎలా ఉంటుందో ఇంద్రాదులు వజ్రపాతాదులు అన్నీ అలా ఉంటాయి వాడికి. కనుక నాపి చచ్చాలా రాజా, ఏమన్నా చెప్పాడు వాల్మీకి మహర్షి, రాజా ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నాడు, వాడు వజ్రం పుచ్చు కొడుతున్నాడు, ఎలా ఉంది రావణాసురుని కంటే రాజు? రాజు అంటే రాజు దీప్తవు అంటే ముఖ వికాసం ఏ కొంచెం తరగలేదు, అసలు లెక్క పెట్టలేదు దాన్ని, దాని ప్రభావం చూపించలేదు. అలా ఉన్నటువంటి వాడు నాపి చచ్చాలా, అసలు ఒక అడుగు వెనుకకు వేయడు. ఇలాంటి వాడు రామబాణాభిహత, రామచంద్రుని బాణములు చేత గొప్ప కొట్టబడి ఉంటే వాడిని చూచిన రామచంద్రుడు ఇవాడ పోయి రేపు రా అని పంపించేశాడు. చేతికి చిక్కిన శత్రువు వాడి కోసమే వచ్చాడు. అలాంటి వాడిని సంహరించే అవకాశం దొరికినప్పుడు కూడా జాలిపడి అయ్యో పాపం అని పంపించి మళ్ళా రేపు రా కొత్త రథం కొత్త ఆయుధాలతో తదా ద్రక్షసు బలం మే రథస్థ అంటాడు. ఇది రామచంద్రుని కరుణ రసం అంటే.